సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లింగం అండ్ వెల్కమ్ టు తెలుగు క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన టాపిక్ ఏంటి అని అంటే, మీరు ఇంతవరకు చూడని ఒక అద్భుతమైన స్క్రీన్ లాక్ గురించి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇది ఖచ్చితంగా నేను గ్యారంటీ ఇస్తాను, మీరు ఇంతవరకు ఇది యాప్ అనేది చూసుండరు. అండ్ ఈ యాప్ లో మనకు స్పెషాలిటీ ఏంటి అంటే, మీ వాయిస్ తో మీరు లాక్ అనేది వేయచ్చు మీ స్క్రీన్ కి. సో ఏ విధంగా వేసుకోవాలి అండ్ ఇది కరెక్ట్ గా పనిచేస్తుందా లేదా అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోని మొత్తం చూడండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. ఈ వీడియోకి నేను ఒక 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇప్పుడు మన టాపిక్ అని స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు మన టాపిక్ అని స్టార్ట్ చేసే నేను కింద డిస్క్రిప్షన్ లో మీకు లింక్ ఇచ్చాను యాప్ ది, మీరు అక్కడ నుంచి యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి. సో యాప్ అని డౌన్లోడ్ చేసిన తర్వాత సింపుల్ గా ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. అండ్ మీకు కొన్ని పర్మిషన్స్ అనేది అడుగుతుంది. సో పర్మిషన్స్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ పైన మీకు ఈ బటన్ అనేది ఆఫ్ లో ఉంటుంది. సో దీన్ని ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసిన తర్వాత ఏం లేదు, సింపుల్ గా మీరు ఇక్కడ వాయిస్ పాస్వర్డ్ లోకి వచ్చేసి మీరు పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి. అంటే మీరు ఏదైతే చెప్తారో అది మాత్రమే మీకు అన్లాక్ చేసే పాస్వర్డ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా పేరు లింగం అని చెప్పేసి నేను పాస్వర్డ్ అనేది సెట్ చేసుకున్నాను. సో ఆ విధంగా మీరు ఏదైనా ఒక కీవర్డ్ అనేది ఇవ్వాలి. సో ఆ కీవర్డ్ అనేది మీరు సెట్ చేసుకోవాలి పాస్వర్డ్గా. సో ఎప్పుడైతే మీరు ఆ కీవర్డ్ చెప్తారో అప్పుడు మీ డివైస్ అనేది అన్లాక్ అవుతుంది, లేదంటే వేరే ఏ చెప్పినా కానీ మీ డివైస్ అనేది అన్లాక్ కాదు. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా సెట్ చేసి మీకు చూపిస్తాను ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది. సో ఇక్కడ నేను నా పాస్వర్డ్ అనేది మళ్ళీ ఒక కొత్త పాస్వర్డ్ పెడతాను. సో ఏం లేదు, ఇక్కడ మైక్ పైన ట్యాప్ చేసి పాస్వర్డ్ అనేది చెప్పేయాలి అంతే. సో ఇప్పుడు నేను చెప్తాను చూడండి, నా పేరు లింగం. సో ఇక్కడ చూడొచ్చు నా పేరు లింగం అని చెప్పేసి నేను పాస్వర్డ్ ఇవ్వగానే నాకు ఈ విధంగా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ప్రెస్ చేసి నేను కన్ఫర్మ్ అనేది చేసేసాను పాస్వర్డ్ అనేది. సో మీరు పాస్వర్డ్ అనేది ఇచ్చిన తర్వాత మీకు ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. సో మీరు ఓకే చేసేయండి. అండ్ దీని తర్వాత మీకు ఒకటి ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. సో ఈ స్క్రీన్లో ఏంటంటే మీరు ఇంకో పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. అంటే మీకు ఒకవేళ మీ వాయిస్ అనేది కరెక్ట్గా ఈ యాప్ అనేది డిటెక్ట్ చేయకపోతే, లేదంటే ఏదన్నా పొరపాటు వల్ల మీ వాయిస్ అనేది కొంచెం చేంజ్ అయినా, మీరు పాస్వర్డ్ అనేది మర్చిపోయినా మీకు బ్యాకప్ పాస్వర్డ్గా ఉంటుంది కాబట్టి మీరు ఇది సెట్ చేసుకోవాలి. సో మీరు ఏదో ఒక పాస్వర్డ్ అని సెట్ చేసుకొని ఇది కూడా కన్ఫర్మ్ చేసేయండి. సో కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను మీకు ఈ యాప్ అనేది ప్రాపర్గా వర్క్ చేస్తుందా లేదని చూపిస్తాను. సో దానికోసం ఏం లేదు, నా స్క్రీన్ అనేది లాక్ వేస్తాను ఇప్పుడు. సో నా స్క్రీన్ అనేది లాక్ వేసాను. సో నాకు లాక్ అనేది పడిపోయింది. అండ్ ఇప్పుడు నేను దీన్ని అన్లాక్ అనేది చేయాలంటే ఇందాక నేను సెట్ చేసుకున్న పాస్వర్డ్ అనేది చెప్పాలి. సో వేరే పాస్వర్డ్ చెప్తే ఓకే అవుతుందా లేదా అనేది చేసి చూపిస్తాను మీకు ముందుగా. సో వేరే ఏదైనా చెప్తాను ఇక్కడ, మై నేమ్ ఇస్ లింగం. సో చూసారు కదా, ఈ విధంగా ఇన్వాలిడ్ పాస్వర్డ్ అని వస్తుంది ఏదైనా మనం వేరే వర్డ్స్ చెప్తే మాత్రం. సో మీరు కరెక్ట్ పాస్వర్డ్ చెప్తేనే మీకు అది పాస్వర్డ్ అనేది తీసుకుంటుంది. సో ఇప్పుడు నేను కరెక్ట్ పాస్వర్డ్ అనేది చెప్తాను దీనికి, నా పేరు లింగం. సో ఈ విధంగా పాస్వర్డ్ యాక్సెప్టెడ్ అని చెప్తుంది మీరు కరెక్ట్ పాస్వర్డ్ చెప్తేనే. సో ఈ విధంగా సింపుల్గా మీరు చాలా అంటే చాలా సింపుల్గా మీరు పాస్వర్డ్ అనేది అన్లాక్ చేయొచ్చు. అండ్ ఇది నాకు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది కాబట్టి మీతో కూడా షేర్ చేసుకోవాలనుకున్నాను ఈ యాప్ గురించి. సో మీకు ఎలా అనిపించింది అని కింద కామెంట్లో వెళ్ళి కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్లో వెళ్ళి కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Have a nice day. Bye-bye. Jai Hind.